ప్రైస్త ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను వారిని యహోవయందు బలశాలురుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించు ఇదే యహోవ వాక్కు జకర్యా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది మనకు బలము ధరింపజేయువాడు ఆయనే మనలను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును మన రక్షణ కేడమును ఆయన మనకు అందించుచున్నాడు ఆయన కుడిచేయి మనలను ఆదుకొను ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము యహోవా వశము మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అని ప్రీలారా ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కధిపతి అగు యహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవ నామము నెల్లప్పుడును స్మరించుకుందుము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు భూరాజ్యములారా దేవుని పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగానున్న ఆకాశాకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయెల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించి ఉన్నాడు తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతనందునుగా అని ప్రిలార ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మనము ఆపద్దిన మందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడ క్రీస్తు ఏసునందున కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలుపుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును అని సహోదరి సహోదరులార వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకు బలము ధరింపజేయువాడవు మమ్ములను యథార్థ మార్గమున నడిపించువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి ఎల్లప్పుడు నీ నామమును స్మరించుకొనుచు నిన్ను కీర్తించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ధైర్యముగా జీవించటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్